నమస్తే జగనన్న విద్యా కానుక. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగానూ ప్రచారాస్త్రంగానూ మలుచుకున్న కార్యక్రమం. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం అమలు కావడం లేదంటూ ఘనమైన ప్రకటనలు. ప్రభుత్వ రంగంలోని పాఠశాలలో చదువుతున్న 42 లక్షల మంది పిల్లలకు ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, 3 జతల యూనిఫామ్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్లు, టై, వర్క్ బుక్స్, స్కూల్ బ్యాగ్ ఒక కిట్ రూపంలో అందించడమే జగనన్న విద్యా కానుక. ఈ పథకంలో ఒక విద్యార్థిపై చేసే ఖర్చు సగటున 1500. మంచిదే, కానీ ఈ పథకంలో గతంలో లేనివేంటి? ఇప్పుడు మాత్రమే కొత్తగా ఇస్తున్నవేంటి? అప్పటికే పంపిణీ చేస్తున్న వాటికి మరికొన్ని జత చేయడం, అదే గొప్పగా తమ ఘనతగా ప్రకటించుకోవడం జగనన్న విద్యా కానుక పథకంలో కిటుకు ఇదే. పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, ఇతర వస్తువుల పంపిణీ చేయడం కొత్త కాదు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో పాఠ్య పుస్తకాలతో పాటు 2 జతలకు సరిపడా క్లాత్ పంపిణీ చేసేవారు. 40 చప్పున కుట్టుకూలీ కింద నగదు ఇచ్చేవారు. 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, నోట్బుక్లు కూడా గతంలో పంపిణీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అదనంగా 1 యూనిఫామ్ జత చేసింది. కుట్టుకూలీలో మార్పు లేదు. కొత్తగా ఇస్తున్నది బెల్ట్, టై, వర్క్ బుక్లకు కొత్తగా పంపిణీ చేస్తున్నారు. వీటన్నిటినీ ఒక బ్యాగ్లో పెట్టి దీనికే జగనన్న విద్యా కానుకగా పేరు పెట్టింది. ఇక గత ప్రభుత్వ హయాంలో 8, 9 తరగతుల విద్యార్థినులందరికీ సైకిళ్లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు 140 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో అవినీతి జరిగిందంటూ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఈ సైకిళ్లు తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుకున్నాయి. జగన్ విద్యా కానుక లాంటి పథకం కేసులో దేశంలో ఎక్కడా అమల్లో లేదనేది నిజం కాదు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశానికి ఆదర్శంగా విద్యారంగ అభివృద్ధికి చర్యలు చేపట్టింది. 1 నుంచి 6వ తరగతి వరకు పిల్లలకు అన్నీ ఉచితంగానే పంపిణీ చేస్తోంది. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు తమకు అవసరమైన వస్తువులు కొనుక్కుని బిల్లులు సమర్పిస్తే పిల్లలు లేదా పేరెంట్స్ బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేస్తున్నారు. పాఠశాలలకు కొత్త భవనాలను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రపంచం దృష్టిని ఢిల్లీ ప్రభుత్వం ఆకర్షించింది. అయినా ఎలాంటి ప్రచారం చేసుకోలేదు. మన రాష్ట్రం నుంచి ఒక బృందం ఢిల్లీకి వెళ్లి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేయడం గమనార్హం. ఇక కేరళలో ప్రాథమిక విద్యను అభ్యసించే పిల్లలందరికీ అవసరమైన వస్తువులను ఉచితంగానే అందిస్తున్నారు. ఏటా వేసవి సెలవుల అనంతరం జూన్ 1న విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది కరోనా కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోయినప్పటికీ అదే రోజున విద్యార్థుల ఇళ్లకు పాఠ్య పుస్తకాలను పంపించారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన జరగాలంటే తగినంత మంది ఉపాధ్యాయులు ఉండాలి. ఢిల్లీ, కేరళ ప్రభుత్వాల విషయంలో కీలక భూమిక ఈ టీచర్లదే. కానీ గత ప్రభుత్వం నోటిఫై చేసిన డిఎస్సీ 2018కి సంబంధించిన నియామకాలు తప్ప జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తానుగా కొత్తగా డిఎస్సీని ప్రకటించిందే లేదని విద్యా నిపుణులు పెదవి విరుస్తున్నారు.